శత్రుల బారి నుండి రక్షించుకునేందుకు శ్రీ వాసవి మాత ఆత్మ అర్పణం చేసుకున్నారని మాజీ మేయర్ గుండా ప్రకాష్ రావు అన్నారు. వరంగల్ నగరంలోని ములుగు రోడ్డులో గల శ్రీ వాసవి అమ్మవారి దేవాలయంలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో అమ్మవారు ఆత్మ అర్పణ చేసుకున్న సందర్భంగా హోమం చేశారు. 60 రకాల నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. వైశ్యుల ఇలవెల్పు అయిన శ్రీ వాసవి మాత మాఘశుద్ధ విధానాలు ఆత్మ అర్పణ చేసుకున్న అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశామని మాజీ మేయర్ గుండా ప్రకాష్ రావు తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది ఆర్య వైశ్యులకు ఆరాధ్య దైవం, అంతేగాక సమస్త మానవాళికి విశ్వజనని వాసవి మాత ఆత్మార్పణ చేసుకున్నటువంటి దినం. తన ఆత్మార్పణ ద్వారా ఈ ప్రపంచానికి ఒక స్ఫూర్తిని ఆమె తెలియచేయడం జరిగింది. ఏ ఆకర్షణలకు లోను కావద్దు, ఎలాంటి డబ్బుకు లోను కావద్దు. భగవత్స్వరూపురాలైనటువంటి ఆమె సాక్షాత్తు పార్వతి పరమేశ్వరి. ఆ ఈశ్వరుని యొక్క భార్యగా ఆది పరాశక్తిగా మానవాళికి ఒక సందేశాన్ని ఇచ్చింది, ఒక స్ఫూర్తిని ఇచ్చింది. దేశాన్ని పరిపాలించే రాజు ఆమెను మోహించి ఆమెను వివాహం ఆడే ప్రయత్నం చేసేదంటే ఆమె తాను తనతో పాటు 102 గోత్రాలు ఉన్నటువంటి ఆదివేశులతో అగ్నిగుండంలో ఆత్మార్పణ చేసుకున్నటువంటి విధానం. ప్రతి మనిషి డబ్బుకు కాని ఇతర ఆకర్షణలు కాని లోను కాకూడదు. తను సాధించదలుచుకున్నది తను సాధించాలి.